హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి చాలా ఈజీ మెథడ్లో మీకు డ్రస్ మెటీరియల్లో వచ్చిన టూ మీటర్స్ ప్యాంటు క్లాత్ తోటి ఎక్కువ ప్లీట్స్ వచ్చేలాగా పటియాల ప్యాంట్ని ఎలా కట్ చేసుకుని కుట్టచ్చు అనేది ఒకే వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇది డ్రెస్ మెటీరియల్లో వచ్చిన టూ మీటర్స్ క్లాత్ ఫస్ట్ ఈ క్లాత్ ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి మొత్తం ఇది టూ మీటర్స్ పొడవ అన్నమాట ఓకే ఈ క్లాత్ని ఇప్పుడు మనం జస్ట్ ఇలా ఉంది కదా దీనిని ఒక్క ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా కరెక్ట్గా ఇది టూ మీటర్స్ క్లాత్ ఏనండి దీంతో మనం సెమీ పటియాలని ఎక్కువ ప్లీట్స్ వచ్చేలాగా సింపుల్ మెథడ్లో కట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను చూపించే కొలతలు కూడా మీకు అందరికీ పర్ఫెక్ట్గా అర్థమయ్యేలాగే ఉంటుంది చూడండి ఒక్క ఫోల్డ్ చేశాను కదా ఈ సైడ్ ఓల్టర్స్ ఏదంటారు అంటారు కదా అలా ఉంటుందన్నమాట ఫినిషింగ్ ఇప్పుడు మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేపర్ పైన అసలు ఈ మార్కింగ్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు సింపుల్గా అర్థమవుతుంది ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ టూ మీటర్స్ క్లాత్ అనుకోండి ఓకే ఈ క్లాత్ని ఇలా ఒక్క ఫోల్డింగ్ చేశాను అంతే అర్థమైంది కదా ఇప్పుడు మీకు క్లాత్ ఫోల్డింగ్ చూపించాను చూడండి ఇప్పుడు దీనిలో మనం ఫస్ట్ ఈ బాటమ్ యొక్క పొడవు మార్క్ చేసుకుని కట్ చేసుకుంటాము అలాగే హిప్ బెల్ట్ కూడా కట్ చేసుకోవాలి పటియాలా ప్యాంట్కి మీకు ప్యాటర్న్ అసలు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి ఈ ఖాళీ పీస్ వచ్చేసరికి స్ట్రైట్గా ఉంటుందండి ఇలా ఓకే ఇలా స్ట్రైట్ ఉంటుంది మనకి సైడ్ ఎక్కువ ప్లీట్స్ రావడం కోసం ఇలా ఒక్కొక్క ఖాళీ భాగానికి రెండు వైపులా కూడా ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లో పీస్లని మనం విడిగా కట్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి మిడిల్ పీసు సైడ్ ఇలా టూ పీసెస్ వస్తాయి అలాగే పైన హిప్ బెల్ట్ కూడా కట్ చేసేసుకోవచ్చు ముందు మనం స్ట్రైట్ పీస్ అలాగే హిప్ బెల్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో సింపుల్ మెథడ్లో చూపిస్తాను ఓకే ఇలా వస్తుందన్నమాట డ్రాయింగ్ అనేది ఇప్పుడు స్ట్రైట్ పీస్ని కట్ చేద్దాం ఫస్ట్ అయితే మనం ఈ బాటం యొక్క పొడవు వచ్చేసరికి మొత్తం ముప్పై ఎనిమిది ఇంచులండి బాగా పొడవుగా ఉన్న వాళ్ళైతే నలభై ఇంచుల వరకు లేదా నలభై ఒక్క ఇంచు కూడా పెట్టుకోవచ్చు మీడియం సైజు వాళ్ళందరికీ ముప్పై ఎనిమిది ఇంచులు సరిపోతుంది ఈ ముప్పై ఎనిమిది ఇంచులు బాటమ్ పొడవు నుంచి మనం పైన హిప్ బెల్ట్ని సపరేట్గా కట్ చేసుకుని జాయిన్ చేసుకుంటాం కాబట్టి ఒక ఐదు ఇంచులు హిప్ బెల్ట్ కోసం తగ్గించేసేయండి ఓకే ముప్పై ఎనిమిది ఇంచుల నుంచి ఒక ఐదు ఇంచులు తగ్గించేస్తే మనకు ముప్పై మూడించులు వస్తుంది ముప్పై మూడు ఇంచులని క్లాత్ పైన డైరెక్ట్గా బాటం యొక్క పొడవుగా మార్క్ చేసుకోవచ్చు లేదండి మాకు ఇది కన్ఫ్యూజ్గా ఉంది తగ్గించడాలు ఇవి మాకు అర్థం అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే టేప్ని ఇంచులు మనం తగ్గించాలనుకుంటున్నాం కాబట్టి ఇంచుల దగ్గర క్లాత్ మీద పెట్టుకుని ఇలా ముప్పై ఎనిమిది ఇంచుల దగ్గరికే మార్క్ చేసేయండి పైన తగ్గించేసాం కాబట్టి మనకి ఎగ్జాక్ట్ ముప్పై మూడు ఇంచుల పొడవ అనేది వస్తుంది అలాగే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం కుట్ల కోసం ఎక్స్ట్రాగా అంటే స్టిచ్చెస్ కోసం ఇంకొక వన్ ఇంచ్ కలుపుకుని ముప్పై తొమ్మిది ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను అనమాట అలాగే క్లాత్కి రెండవ చివరిని కూడా సేమ్ అంతే పైన ఫైవ్ ఇంచెస్ మైనస్ చేసేసుకుని ఈ ముప్పై తొమ్మిది ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను మీ ప్యాంటు పొడవు ఎంతైతే ఎంతైనా ఉండివ్వండి హిబ్బెల్ట్ కోసం ఐదు లేదా ఇంచులని తగ్గించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకుని కట్ చేసేసుకుందాం అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు డౌట్స్ లేకుండా రాకుండా అర్థం అవ్వాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి క్లాత్ పైన మనం ఖాళీ లూజు మొత్తం మార్క్ చేసుకోవాలి బాటం యొక్క ఖాళీ లూజు చివరి లూజ్ అనమాట ఇంచుల లూజ్ ఉంటుందండి ఎవరికన్నా ఈ పన్నెండు పన్నెండు ఇంచుల లూజ్ సరిపోతుంది మాకు టైట్ అవుతుంది సరిపోదు అనుకున్న వాళ్ళు ఇంకొక హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను ఖాళీ లూజు పన్నెండు ఇంచులు ఇవి టూ పీసెస్ వస్తాయండి రెండు వైపులా రెండు కాళ్ళకి కావాలి కాబట్టి కింద వైపును కూడా సేమ్ అంతే పన్నెండు ఇంచుల ఖాళీ లూజు స్టిచ్చింగ్ కోసం ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా నేను చూపించిన విధంగా స్ట్రైట్గా క్రాస్ అనేది లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి మార్క్ చేసుకుని ఆ తర్వాత కట్ చేసుకుందాం ఇలాగా ఒక్క ఫోల్డింగ్ మాత్రమే వేసాము ఒక్క ఫోల్డింగ్ మీద మొత్తం కాల్ యొక్క లూజ్ ఫుల్ లూజ్ అండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది క్లాత్ కాబట్టి ఈ ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేసేసుకోవాలి అంటే టూ పీసెస్ లాగా రావాలి కదా రెండు కాళ్ళకి రావాలన్నట్టు ఓకే ఈ పటియాల బాటమ్కి స్ట్రైట్ పీస్ అయితే కట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇది కట్ చేయంగా మిగిలినటువంటి క్లాత్ పైన బెల్ట్ కట్ చేసుకుందాం ఇవి వచ్చేసి ఇలా విడివిడిగా టూ పీసెస్ లాగా ఉంటాయండి మనం ఫోల్డింగ్ వైపున స్ట్రైట్ పీస్ కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి నడుము లూజు మీ యొక్క నడుము లూజ్ అంటే మీరు ప్యాంట్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర లూజ్ ఉంటుంది కదా ఆ లూజు మొత్తం చుట్టుకలతని చూసుకోండి ఇవి టూ పీసెస్గా ఉన్నాయి కాబట్టి మనం మన నడుము చుట్టుకలత ఎంతైతే ఉంటుందో దానిలో సగం మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నడుము లూజు నలభై ఆరు ఇంచులు అండి నలభై ఆరు ఇంచులు అంటే ఇది ఇలా టూ పీసెస్గా ఉందని చెప్పాను కదా దీనికోసం దీనిలో సగం నలభై ఆరు ఇంచులలో సగం ఇరవై ఇంచులు వస్తుంది కదా ఇరవై మూడు ఇంచుల దగ్గరికి నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి మీ నడుము లూజ్ ఎంత అయితే ఉంటుందో దానిలో సగాన్ని మార్క్ చేసుకోండి ఫ్రంట్కి ఇరవై మూడు ఇంచులు బ్యాక్ సైడ్కి ఇరవై మూడు ఇంచులు అన్నట్టు ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు యాడ్ చేసుకోండి మీకు ఇంకా ఫ్రీగా కావాలి అనుకుంటే మీ నడుము లూజ్ కన్నా ఒక రెండు మూడు ఇంచులు ఎక్కువగానే పెట్టుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఓకే ఇప్పుడు వచ్చేసి హైట్ మనము వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా హిప్ బెల్ట్ యొక్క లూజ్ ఐదు ఇంచులు అని చెప్పేసి ఐదు ఇంచులకి స్టిచ్చింగ్ కోసం ఒక వన్ ఇంచ్ కలుపుకుని ఆరు ఇంచులు పెట్టానండి మనము నాడా దగ్గర కుట్టుకోవడం కోసం మనకి క్లాత్ ఇక్కడ సరిపోలేదు కాబట్టి ఇలా స్ట్రైట్ పీసులని కట్ చేసుకుని మనం జాయింట్ చేసుకుని లోపల నాడా కుట్టుకోవడం కోసం జాయింట్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎగ్జాక్ట్ హిప్ బెల్ట్ రెడీ అయ్యేసరికి ఫైవ్ ఇంచెస్ రెడీ అవ్వాలి అంటే ఇలా ఒక ఇంచ్ ఎక్కువగానే ఉండాలి ఇప్పుడు వచ్చేసి హిప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది కదా సింపుల్గా ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం స్ట్రైట్ పీస్కి సైడ్ జాయింట్ చేసుకుంటాం కదా క్రాస్ పీసులు వాటిని కట్ చేస్తున్నాము ఈ పీసెస్ కోసం మనం క్లాత్ని ఏమీ క్రాస్గా ఫోల్డ్ చేయాల్సిన పని లేదండి మనం స్టార్టింగ్ ఎలా అయితే క్లాత్ని ఫోల్డ్ చేసామో ఇక్కడ కూడా సేమ్ అదే క్లాత్ అదే ఫోల్డింగ్ కంటిన్యూస్గా ఉండాలి ఇది వచ్చేసి ఒక్క ఫోల్డింగ్ మీద మాత్రమే ఉంటుందని చెప్పాను కదా క్లాత్కి ఎక్కడ మడతలు లేకుండా నీట్గా సర్దుకున్న తర్వాత ఫస్ట్ మనం కిస్తా మార్క్ చేసుకోవాలి ఓకే కిస్తా పొడవ వచ్చేసి మీడియం సైజ్ వాళ్ళందరికీ కూడా ఒక టెన్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి అంటే మనం ఇందాక హిప్ బెల్ట్ ఒక ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాము ఇక్కడ ఒక టెన్ ఇంచెస్ పెట్టుకుంటే మొత్తం ఫిఫ్టీన్ ఇంచెస్ పదిహేను ఇంచులు కిస్తా పొడవ అనేది వస్తుందన్నమాట ఒకవేళ బాగా హైట్ ఎక్కువగా ఉండి లావ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒక మొత్తం కిస్తా పొడవంతా పదహారు లేదా పదిహేడు ఇంచులు పొడవ పెట్టుకోవచ్చు ఓకే ఇక్కడ నేను వచ్చేసి ఎగ్జాక్ట్ కిస్తా మనకు రెడీ అయ్యేసరికి పది ఇంచులు రెడీ అవ్వాలంటే స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఇంకొక ఒకటిన్నర ఇంచులు పెట్టుకుని కిస్తా మార్కింగ్ చేసుకోవాలి పదకొండున్నర ఇంచులు ఓకే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఇలా క్రాస్గా ఆపోజిట్ సైడ్లో ఓకే రెండో కార్నర్ అనమాట ఈ చివరి నుంచి ఇలా ఈ అడ్రస్ ఉంటాయి కదా ఈ అడ్రస్ వైపు కూడా కిస్తా మార్కింగ్ చేసుకోవాలి బిగ్నర్స్ అయితే మీరు ఏదైనా ఒక శారీ మీద ఇలా కట్ చేసుకుని ట్రై చేయండి పది ఇక్కడ కూడా సేమ్ అంతే పదిన్నర ఇంచుల దగ్గరికి సారీ పదకొండున్నర ఇంచుల దగ్గరికి ఇక్కడ మనం ఎంతైతే పెట్టుకుంటామో కిస్తా పొడువు దీనికి ఆపోజిట్ సైడ్లో కూడా సేమ్ అంతే మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ పది ఇంచులకి కిస్తా రెడీ అవ్వాలి అంటే స్టిచ్చింగ్ కోసం ఇంకొక వన్ ఇంచ్ లేదా ఒకటిన్నర కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒకటిన్నర ఇంచులో పొడవు ఎక్స్ట్రాగా పెడుతున్నాను మొత్తం పదకొండున్నర ఇంచులు లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను అన్నమాట ఇలాగా ఓకేనా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని క్రాస్గా కలుపుకోవాలి ఇలాగా ఇది వచ్చేసి టూ మీటర్స్ క్లాత్ మాత్రమే అండి పంజాబీ డ్రెస్లో వచ్చినటువంటి క్లాత్ ఈ రెండు మార్కింగ్స్ దగ్గరికి ఇలా క్రాస్గా స్కేలు లేదా టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని మార్క్ చేసేసి కట్ చేసేసుకోండి చాలా సింపుల్ అండి మీకు చూసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది చాలా ఈజీగానే అయిపోతుంది ఓకేనా క్లాత్ మనం తీసుకున్నటువంటి రెండు మీటర్ల క్లాత్ పొడవులో ఫస్ట్ మనం మన కాలి పొడవు మొత్తం మన ప్యాంట్ యొక్క పొడవు మార్క్ చేసుకుని దానికి సరిపడినంత క్లాత్ని కట్ చేసుకున్నాము కాలి పొడవు అలాగే హిప్ బెల్ట్ కట్ చేసుకున్నాం అలాగే మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ముందు కట్ చేసుకున్న ఈ ఖాళీ యొక్క స్ట్రైట్ పీస్ ఉంది కదా హిబ్బెల్ట్ కాకుండా స్ట్రైట్ పీస్ ఈ పొడవు మనం ఇప్పుడు మార్క్ చేసుకున్నది ఈ క్లాత్ పొడవు రెండు సరిపోయింది లేని చూసుకోండి కొంచెం తక్కువైనా ఒక రెండించులో తక్కువైనా పర్వాలేదు కానీ అంతకన్నా తక్కువైతే తగ్గకూడదు అనమాట క్లాత్ ఒక వన్ ఇంచ్ లేదా రెండించులో పొడవు తగ్గినా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం స్ట్రైట్గా కట్ చేసిన పీస్లో మొత్తం ఖాళీ లూజ్ అంతా మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గిన ఇబ్బంది ఏం లేదండి ఎందుకంటే మనకి ఖాళీ లూజ్కి ఆ స్ట్రైట్ పీస్ సరిపోతుంది ఈ క్రాస్ పీసులు ఇవి జాయింట్ చేసుకోవడం వల్ల మనకి పటియాల ప్యాంట్కి ప్లీట్స్ ఎక్కువ వచ్చి ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఫోల్డింగ్ ఉంటుంది ఈ ఫోల్డింగ్ సైడ్ని ఓపెన్ చేసేస్తున్నాను ఇవి మొత్తం మనకి ఫోర్ పీసెస్ వస్తాయండి ఒక్కొక్క కాలికి టూ పీసెస్ అన్నట్టు ఇంతేనండి పటియాల ప్యాంటు కటింగ్ అయితే ఇలాగే ఉంటుంది మీకు స్టిచ్చింగ్ వచ్చేసి ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తాను ఓకే హిప్ బెల్ట్ అయిపోయింది అలాగే స్ట్రైట్ పీసు ఈ క్రాస్ పీసులను కూడా కట్ చేసుకున్నాం చూడండి స్ట్రైట్ పీసులు ఏమో రెండు ఉంటాయి ఈ క్రాస్ పీసులు కూడా రెండు ఉంటాయి సారీ ఫోర్ ఉంటాయి నాలుగు ఉంటాయి అన్నమాట ఇలాగా వీటిని మనం కుట్టేటప్పుడు జాయిన్ చేసుకోవచ్చు అర్థమవుతుంది కదా ఈ విధంగా ఒక్కొక్క కాళ్ళకి ఈ త్రీ పీసెస్ ఉంటాయి రెండు కాళ్ళకి మొత్తం ఆరు పీసులు ఉంటాయి ఇవి స్ట్రైట్ పీసులు రెండు క్రాస్ పీసులు నాలుగు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి ఈ పటియాల ప్యాంట్ కటింగ్ అయితే అయిపోయింది కదా మీకు ఈజీగానే అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం ఓకేనా ఫస్ట్ అయితే మనం ఈ పటియాల ప్యాంట్కి హిప్ బెల్ట్ని ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాం ఇక్కడ మనం టూ మీటర్స్ క్లాతే తీసుకున్నాం కాబట్టి బెల్ట్కి పైన నాడాకి మనం లోపలకి ఫోల్డ్ చేసి కుట్టాలి కదా దానికోసం వేస్ట్ పీసులు లేదా ఏమైనా మనకి మిగిలినటువంటి పీసులతోటి కుట్టాలన్నమాట అది ఎలా కుట్టాలో చూపిస్తున్నాను మనకి పొడవు అండి ఇక్కడ మనం రెండు మీటర్ల క్లాత్ తోటే చూస్తున్నాం కాబట్టి పొడవు మనకి కాస్త తగ్గింది ఒకవేళ మీరు రెండున్నర మీటర్ క్లాత్ అలా తీసుకున్నట్లయితే పొడవులు ఎక్కడ కూడా తగ్గకుండా సరిపోతుంది అనమాట ఇది వచ్చేసి నేను లోపలికి ఫోల్డ్ చేసి కుట్టడం కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి నడుము లూజుకి సరిపడినన్ని పీసులు స్ట్రైట్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న పీసులని ఒకదానికి ఒకటిలా జాయింట్ చేస్తున్నాను ఫస్ట్ జాయింట్ చేసిన తర్వాత పైన మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేయాలి రెండవ పీస్ని మనం జాయింట్ చేసుకునేటప్పుడు ముందు కుట్టిన ఈ జాయింట్ ఉంటుంది కదా జాయింట్ కింద వైపుకి పెట్టేసి ఇలా ఈ చివరన మళ్ళీ ఇంకొక పీస్ని కుట్టుకోవాలన్నమాట అన్ని పీసులను కూడా ఇలాగే జాయింట్ చేసుకుని రెడీ చేసుకుంటే మనకి మొత్తం ఒకే పీస్ లాగా రెడీ అయిపోతుంది చూడండి ఇలా మొత్తం అన్నీ కూడా జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్కి హిబ్బెల్ట్ యొక్క నడుము లూజ్కి సరిపోతున్నది లేని చూసుకోండి జాయింట్ పడేలాగా ఉంటేనే ఇలా చూసుకోండి జాయింట్ పడకపోతే అలాగే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి బెల్ట్ టూ పీసెస్గా ఉంటాయి కదా వీటన్నిటిని ఫస్ట్ మనం ఒక జాయింట్ చేసుకోవాలి ఒకవైపున జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ జాయింట్ చేసినది బెల్ట్కి మనకి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట ఇలా జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా పై వైపున ఒక టాప్ స్టిచ్ వేయండి ఒకవేళ మీకు ఇలా వేస్ట్ పీసులు జాయింట్ చేయాల్సిన అవసరం రాకుండా క్లాతే సరిపోయినట్లయితే ఒక వైపున ఫోల్డ్ చేసి నాడ దుర్చుకోవడం కోసం కుట్టేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఈ పీస్ని జాయింట్ చేసేస్తున్నానండి హిప్ బెల్ట్కి నడుము దగ్గర డోరీ ఎక్కించుకోవడం కోసం అన్నమాట ఇలా కుట్టేటప్పుడు మనము హిప్ బెల్ట్కి జాయింట్ ఏమో కింది వైపుకుండాలండి అలాగే ఈ వేస్ట్ పీసులకు వచ్చేసి పై వైపుకు ఉండాలన్నమాట జాయింట్స్ కుట్టేటప్పుడు ఇలా జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా పక్కకు పెట్టేసి పైన ఒక టాప్ స్టిచ్ ఈ జాయింట్ చేసిన పీస్ పైన మాత్రమే కుట్టుబడేలాగా కుట్టాలి అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా కుట్టిన తర్వాత చూడండి ఇలా ఉంది కదా ఇప్పుడు ఎడ్జ్ ఉంటుంది కదా ఈ ఎడ్జ్ని ఇలా సన్నగా ఫోల్డ్ చేసి కుట్టండి డబల్ ఫోల్డ్ చేసుకున్నా పర్వాలేదు ఇలా సింగిల్ ఫోల్డ్ చేసినా పర్వాలేదు ఓకే మీకు క్లాత్ ఎక్కువగా ఉన్నట్లయితే డబల్ ఫోల్డ్ చేసుకోవచ్చు అలాగే రెండో వైపును కూడా సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసుకుని కుట్టేసేయాలి అలాగే ఫ్రెండ్స్ మీరు నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు డౌట్స్ ఎక్కడ కూడా రావు ఇప్పుడు వచ్చేసి మనం జాయిన్ చేసుకున్నాం కదా డౌ డోర్ ఎక్కించుకోవడం కోసం అన్నట్టు దీనిని ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసి సన్నగా ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసేయాలన్నమాట అర్థమైంది కదా ఈ మెథడ్ అనేది మనం ఎక్కడైనా క్లాత్ సరిపోనప్పుడు లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటే క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా కుట్టేసేయండి ఈ విధంగా కుట్టేసుకున్నాం ఓకే ఇప్పుడు నాడ ఎక్కించుకోవడానికైతే హిబ్బెల్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఈ హిబ్బెల్ట్ని ఫస్ట్ ఇలా సగానికి ఫోల్డ్ చేయండి ఓకే ఇలా ఒక ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనిని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయండి చూడండి అర్థమవుతుంది కదా ఇలా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ ఎక్కడైతే వచ్చిందో ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా ఒక టక్స్ పెట్టుకోండి మనం బాటమ్ని జాయింట్ చేసేటప్పుడు ఈ కట్స్ దగ్గర నుంచి ప్లీట్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఓకే నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ దగ్గర టక్స్ పెట్టుకున్నాం అంతే ఇప్పుడు వచ్చేసి మన బాటమ్ యొక్క స్ట్రైట్ పీస్ ఉంది కదా ఖాళీ భాగాన్ని కుడుతున్నామండి ఇవి రెండు ఉంటాయి రెండు కాళ్ళకి రెండు అన్నట్టు ఒక పీస్ మాత్రమే తీసుకుని ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకోండి ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకునే ఈ ట్రయాంగిల్ పీసెస్ ఉంటాయి కదా ఇవి ఫోర్ ఉంటాయి టూ పీసెస్ తీసుకోండి ఫస్ట్ ఒక పీస్ని తీసుకుని ఈ స్ట్రైట్ పీస్కి జాయింట్ చేసుకోవాలి ఓకే ఇలాగా అర్థమవుతుంది కదా పైన అడ్జస్ట్ని సమానంగా పెట్టుకుని నడుము దగ్గర ఇలా కింది వరకు జాయింట్ చేసుకోవాలి చూడండి ఇక నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇలాగా అర్థమవుతుంది కదా ఇలా మొత్తం పెట్టుకుని కింది వైపు కొంచెం తక్కువ అవుతుందండి పొడవు తగ్గినా ఇబ్బంది ఏం లేదు స్ట్రైట్ పీస్ ఎలాగో మనం ఖాళీ లూజుతో సమానంగా పెట్టుకున్నాం కాబట్టి అంటే పదమూడు ఇంచులు పెట్టేశాం కదా ఖాళీ లూజు కాబట్టి ఇబ్బంది ఏం లేదనమాట ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత దారం కట్ చేయకూడదు దారం కట్ చేయకుండానే కట్ చేసినా ఇబ్బంది ఏం లేదండి ఇలా తిప్పేసి మళ్ళీ పై వైపున ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఓకే ఇలా ఈ చివరి వరకు కూడా కుట్టేసేయండి ఇలా జాయింట్లు వేసుకుంటే టూ మీటర్స్ క్లాత్ అయినా సరే మనకి ప్లీట్స్ ఎక్కువ వస్తాయి ఓకే ఇప్పుడు రెండో వైపును కూడా సేమ్ అంతే ఇంకొక పీస్ తీసుకుని జాయింట్ చేసేయాలి అర్థమవుతుంది కదా ఇలాగా ఇలా పెట్టుకుని స్ట్రైట్గా కింద వరకు జాయింట్ చేసేయండి ఏం లేదండి స్ట్రైట్ పీస్కి రెండు వైపులా ఈ ట్రయాంగిల్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని జాయింట్ చేస్తున్నామంటే అన్నీ జాయింట్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను అలాగే మీరు వీడియో మొత్తం చూసి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను నాకు వీలైతే నేను అవి చేసి మీకు చూపిస్తాను జాయిన్ చేసిన తర్వాత పై వైపున మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఈ బాటమ్కి వచ్చేసి కాల్ చివరని కూడా మనము వేస్ట్ పీస్ని జాయిన్ జాయిన్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి కొడుతున్నామండి లెంత్ సరిపోలేదు కాబట్టి ఇలా ఒక కాలికైతే అయితే మనం సైడ్ పీస్లు జాయింట్ చేసుకున్నాం చూడండి మిడిల్లో ఏమో స్ట్రైట్ పీస్ ఉంటుంది అటు ఇటు రెండు వైపులా ఏమో ఈ ట్రయాంగిల్ పీసెస్ని జాయింట్ చేసుకున్నాం ఓకే రెండు వైపులా జాయింట్ చేసుకున్నాము పై వైపున టాప్ స్టిచ్ కూడా వేసేసుకున్నాం ఇంతేనండి ఇలాగే రెండు కాలి భాగాలను కూడా కొట్టుకుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు రెండు కాలి భాగాలని తీసుకుని ఫస్ట్ మనం ఒకవైపున జాయింట్ చేసుకుందాం కిస్తా జాయింట్ అనమాట వైపున జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి మీకు ఈజీ మెథడ్లో చెప్తున్నాను నేను ఓకే ఇలాగా అలాగే ఫస్ట్ ఒక క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ సారీ రాంగ్ సైడ్ జాయింట్స్ని కింది వైపుకి వచ్చేలాగా పెట్టండి తర్వాత రెండవ కాలిని తీసుకుని రెండవ క్లాత్ని తీసుకుని జాయింట్స్ పైకుండేలాగా పెట్టండి అంటే మీకు కొంచెం టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళయితే ఇవన్నీ అర్థమైపోతాయండి కొత్తగా నేర్చుకునే వారి కోసం చెప్తున్నాను నేను రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది కన్ఫ్యూజ్ అవుతారని వీటి రెండింటిని కలుపుతూ ఒకవైపున మాత్రమే జాయిన్ చేస్తున్నాను ఇలా జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అండి టాప్ స్టిచ్ వేయండి గట్టిగా ఉంటుంది ఇలాగా క్లాత్ని విడిగా తీసేసుకుని సేమ్ అదే కుట్టు పైన పైన ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఒక వైపున జాయిన్ చేసుకుంటే చాలండి రెండు వైపులా జాయిన్ చేస్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు కుట్టేటప్పుడు ఇప్పుడు వచ్చేసి ఈ జాయిన్ చేసుకున్న దగ్గర ఇలా ప్లీట్స్ పెట్టండి నేను చూపించిన విధంగా ఒక రెండు లేదా మూడు ప్లీట్స్ పెట్టండి మీకు క్లా మీరు కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు అనుకోండి ఒక నాలుగైదు పెట్టుకున్న ఇబ్బంది ఏం లేదు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఒక మూడు లేదా రెండు కుర్చీలు పెట్టుకోవాలి చూడండి ఇలాగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నేనైతే ఇక్కడ త్రీ ప్లీట్స్ పెడుతున్నాను జాయింట్ చేసుకున్నాం కదా జాయింట్కి ముందు అంటే జాయింట్కి రెండు వైపులా అనమాట అలాగే ఇక్కడ మీరు ప్లీట్స్ పెట్టడం కూడా అబ్సర్వ్ చేయండి ప్లీట్స్ వచ్చేసి మన వైపుకి పెడుతున్నాను ఫస్ట్ ఓకే నా వైపుకు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ జాయింట్ జాయింట్ వరకు కుట్టిన తర్వాత పెట్టే ప్లీట్స్ పాదం వైపుకు పెట్టండి ఓకేనా ముందు పెట్టినవేమో మన వైపుకు పెట్టాము ఇప్పుడేమో పాదం వైపుకు పెడుతున్నాము ఇవి బ్యాక్ సైడ్ ప్లీట్స్ అండి బ్యాక్ సైడ్ ఈ సెమీ పటిలాకి వచ్చేసి బ్యాక్ సైడ్ ఏమో ప్లీట్స్ తక్కువ ఉంటాయి ఫ్రంట్కి వచ్చేసరికి ఫుల్గా వస్తాయి అనమాట ప్లీట్స్ ఎందుకంటే టూ మీటర్స్ క్లాతే కాబట్టి ఇలా బ్యాక్ సైడ్న ఇలా ఎదురెదురుగా మనం ప్లీట్స్ పెట్టుకోవాలి ఓకే అటు మూడు ఇటు మూడు పెట్టాను నేను క్లాత్ ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు అండి ఇది వచ్చేసి హిప్ బెల్ట్ అండి ఓపెన్ చేస్తున్నాను మనము ఫస్ట్ ఇందాక జాయింట్ చేసుకున్నాం కదా స్టార్టింగ్లో ఇది వచ్చేసి బ్యాక్కి వెళ్ళిపోతుంది ఓపెన్స్ వచ్చేసి ఫ్రంట్కి వస్తుంది అనమాట ఈ ఓపెన్స్ ఫ్రంట్కి ఫోల్డింగ్ సారీ జాయింట్ ఏమో బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పెట్టుకుని ఈ టక్స్ దగ్గర నుంచి మనం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది బాటమ్ని ఫస్ట్ మీరు ఈ హిప్ బెల్ట్ యొక్క జాయింట్ని కింది వైపుకి పెట్టండి పెట్టిన తర్వాత మనము బాటమ్ కిందాక బ్యాక్ సైడ్ ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలని చెప్పాను కదా ఇక్కడ కూడా జాయింట్ ఉంటుంది ఈ జాయింట్ హిబ్బెల్ట్ యొక్క జాయింట్ రెండు ఒకే చోట కరెక్ట్గా పెట్టుకుని ఒక పిన్ పెట్టేసుకోండి కదలకుండా ఉంటుంది ఈజీ మెథడ్లో చెప్తున్నాను మీకు ఇప్పుడు హిబ్బెల్ట్కి ఇందాక మనం టక్స్ పెట్టుకున్నాం కదా చెప్పాను కదా నాలుగు మార్తుల మీద ఫోల్డ్ చేసి ఒక టక్స్ పెట్టుకోవాలని ఈ టక్స్ దగ్గర నుంచి మనం బాటమ్ని జాయింట్ చేయాలి ఫస్ట్ బ్యాక్ సైడ్ ఓకే చూడండి ఈ టక్స్ దగ్గర నుంచి ప్లెయిన్గా కుట్టేయడమే ఇంకా ప్లీట్స్ అవి ఏమీ పెట్టక్కర్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ బాటమ్కి బ్యాక్ సైడ్ ప్లీట్స్ పెట్టేసాం కదా కాబట్టి ఈ టక్స్ దగ్గర నుంచి ప్లెయిన్గా కుట్టేయాలంతే ఇలా జాయిన్ చేసుకోండి హిప్ బెల్ట్ యొక్క ఎడ్జ్ అలాగే ఈ బాటమ్ యొక్క ఎడ్జ్ని రెండింటిని సమానంగా పెట్టుకుని నీట్గా కుట్టేసేయండి అలాగే ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం అవ్వదు నేను ఇంత కష్టపడి చెప్పి కూడా ఓకే ఇటువైపు వచ్చేసరికి మనము టక్స్ ఇచ్చున్నాం కదా మనం ఇందాక రెండు టక్స్లు ఇచ్చాము ఈ టక్స్ వరకు కూడా ప్లెయిన్గా కుట్టేసేయండి అటువైపు మనం టక్స్ దగ్గర నుంచి ప్లెయిన్గా కుట్టడం స్టార్ట్ చేశాం కదా ఈ టక్స్ వరకు మనం ప్లెయిన్గా కుట్టడం స్టార్ట్ చేయండి ఇక్కడ నుంచి మనం ప్లీట్స్ పెట్టుకోవాలి ఈ క్లాత్ అంతా కూడా ఈ హిప్ బెల్ట్కి మనం పెట్టుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్లో వచ్చేస్తాయి అనమాట ఈ ప్లీట్స్ అన్నీ ఇప్పుడు మనం ప్లెయిన్గా కుట్టిందంతా బ్యాక్ పార్ట్కి వెళ్ళిపోతుంది ఈ ప్లీట్స్ పెడుతున్నాం కదా టక్స్ దగ్గర నుంచి ఇక్కడ వచ్చేసి ప్లీట్స్ ప్లీట్స్ వస్తాయి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు ఇక్కడ ప్లీట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఈ టక్స్ దగ్గర నుంచి నేను పాదం వైపుకి ఫోల్డ్ చేస్తున్నాను ఓకే పాదం వైపుకు పెడుతున్నాను అలాగే ప్లీట్స్ అన్నీ కూడా మీరు ఒకే లెవెల్లో పెట్టడానికి ట్రై చేయండి ఇలాగా అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ పెట్టుకోవాలి అన్నీ కూడా పాదం వైపుకే పెట్టేసేయాలి ప్లీట్స్ ఇలా ఎన్ని ప్లీట్స్ వస్తే అన్నీ పెట్టేసేయండి మీరు ఒకవేళ చిన్నవిగా కావాలి అనుకుంటే చిన్న చిన్నవి కూడా పెట్టొచ్చు కానీ పటియాలకి కొంచెం పెద్ద ప్లీట్స్ పెడితేనే బాగుంటుంది ఇలా ఒకవైపునైతే కుట్టేసాం ఇప్పుడు రెండో వైపున ఇందాక సగం నుంచే కదా మనం కుట్టాము ఇప్పుడు ఇంకొక వైపున ఈ బెల్ట్కి మొత్తం మిగిలిన క్లాత్ని మనం ప్లీట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు బాటమ్ యొక్క క్లాత్ని బెల్ట్ యొక్క క్లాత్ని ఇలా రెండింటినీ సమానంగా పట్టుకోండి పట్టుకుని ఇప్పుడు పెట్టే ప్లీట్స్ వచ్చేసరికి మన వైపుకి పెట్టాలి ఇందాకేమో పాదం వైపుకి పెట్టాం కదా ఇప్పుడు మన వైపుకి పెట్టుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అలాగే ప్లీట్స్ మీరు అన్నీ ఒకే లెవెల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇలా ఎంతైతే క్లాత్ ఇక్కడ లూజ్ ఉంటుందో ఇదంతా కూడా ఈ టక్స్ వరకే వస్తాయండి మనం ఎందుకంటే స్టార్టింగ్లో ఇందాక టక్స్ దగ్గర నుంచే కుట్టాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ వరకే ప్లీట్స్ వస్తాయి ఓకే ఇలాగా ఉన్న క్లాత్ను అంతా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ జాయింట్ చేసేయండి చూసారా నీట్గా వచ్చింది పై వైపున వచ్చేసరికి మనకి ఈ విధంగా ప్లీట్స్ వస్తాయండి ఇప్పుడు ఈ కింది వైపు వేస్ట్ని ఇలా హిబ్బెల్ట్ వైపుకి ఫోల్డ్ చేసేసి ఈ హిబ్బెల్ట్ పైన మాత్రమే స్టిచ్ పడేలాగా ఒక టాప్ స్టిచ్ వేసేయండి చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు కానీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది బిగ్నర్స్కి అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అది కూడా అర్థమైపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఫ్రంట్ పార్ట్లో ఉన్న కిస్తాను కూడా జాయింట్ చేసేసుకుందాం ఓకే రెండు ఎడ్జెస్ని సమానంగా పట్టుకుని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది పైన మనం నాడ ఎక్కించుకోవడానికి కొంచెం వదిలిపెట్టేసి కుట్టాలి కొంచెం అంటే ఒక వన్ ఇంచ్ వదిలిపెట్టా సరిపోతుంది లేదా డోరీ కుట్టుకోవడానికి ఫోల్డ్ చేసి కుట్టాం కదా దాని వరకు వదిలేసి ఇలా డబుల్ స్టిచ్ వేసేయండి ఇది సింపుల్ మెథడ్ అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా మనం కిస్తాలను అయితే జాయింట్ చేసేసుకున్నాం కదా చూడండి చక్కగా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఖాళీ చివరి భాగాన్ని కుడుతున్నాం ఖాళీ చివరి భాగం కుట్టడం కోసం నేను పేపర్ క్యాన్వాస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ విత్తితోటి ఖాళీ లూజ్కి సరిపడినంత లూజ్ పెట్టుకుని కట్ చేసుకున్నాను అలాగే వేస్ట్ పీసులు కూడా సేమ్ తీసుకున్నాను అనమాట వేస్ట్ పీసు ఈ పేపర్ క్యాన్వాస్ కన్నా కొంచెం ఎక్కువ ఉండేలాగే తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్లాత్ పైన క్యాన్వాస్ పెట్టేసి ఒక ఫోల్డ్ చేసి కుట్టండి అలాగే రెండేది కూడా సేమ్ అంతే స్టిఫ్గా ఉంటుందండి క్యాన్వాస్ వేయడం వల్ల మీ దగ్గర క్లాత్ ఎక్కువగా ఉంటే క్లాత్నే డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకున్న స్టిఫ్గానే ఉంటుంది ఇలా కుట్టాం కదా ఇప్పుడు వచ్చేసి చూడండి ఇప్పుడు ఈ క్లాత్ అలాగే క్యాన్వాస్ కదలుకున్న ఒక స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఖాళీ చివరి భాగానికి ఈ పీస్ని జాయింట్ చేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ మీరు ఈ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఈ బాటమ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టండి అంటే జాయింట్స్ ఉంటాయి కదా జాయింట్స్ కింది ఉండాలి ఇలా కుట్టేటప్పుడు పేపర్ క్యాన్వాస్ పై ఉండాలి ఇలా కుట్టిన తర్వాత ఈ పీస్ని ఇలా పక్కకు పెట్టేసి ఒక టాప్ స్టిచ్ వేయండి అర్థమవుతుంది కదా ఇలాగా ఇలా జాయిన్ చేసిన తర్వాత సైడ్ అడ్జస్ట్ని నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ పీస్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఈ చివరను కూడా ఒక స్టిచ్ చేయండి ఇలాగే ఫ్రెండ్స్ మీరు రెండవ ఖాళీ భాగాన్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోండి నేను ఒకవైపుది మాత్రమే చూపిస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అన్నట్టు ఇలా కుట్టిన తర్వాత ఇంకా మీరు ఈ చివరిని కూడా ఇంకొక స్టిచ్ చేసుకోవచ్చు ఇలా చివరన ఒక స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో మీరు ఇంకా స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా వేసుకోవచ్చు లేదా ఇక్కడ నేను వచ్చేసి ఇలా రౌండ్స్ రౌండ్స్గా వేస్తాను ఇలా కూడా వేసుకోవచ్చు క్లాత్ని అటు ఇటు తిప్పుతూ ఉంటే మనకి స్టిచ్ అనేది పడుతుందండి మీకు సరిగా కనిపించట్లేదు ఇలాగా ఓకే ఇదే విధంగా రెండో కాలి చివరిని కూడా కుట్టుకుని రెడీ చేసుకుందాం ఇక్కడ వచ్చేసి నేను రెండిటికి కూడా కుట్టి రెడీ చేసేసానండి ఇప్పుడు ఒక కాలి భాగాన్ని తీసుకుని ఇలా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ చివరన జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా చూడండి మనకి ఆ ట్రయాంగిల్ పీసెస్ షార్ట్ అయినా కూడా మనకి స్టిచ్చింగ్లో ఎలాంటి ప్రాబ్లము రాదు ఎందుకంటే మనం స్ట్రైట్ పీస్ని ఖాళీ లూస్తో సమానంగా తీసుకున్నాం కాబట్టి ఈ రెండు ఎడ్జెస్ని కలుపుకుంటూ మొత్తం ఇప్పుడు ఒక కాలు భాగం దగ్గర నుంచి మొదలుపెట్టాం కదా రెండో కాలు చివరి వరకు కూడా ఈ జాయింట్ని చేసేసుకోవాలి అలాగే ఇక్కడ కిస్తా జాయింట్స్ దగ్గర ఈ జాయింట్స్ని కరెక్ట్గా పట్టుకుని కుట్టండి ఇప్పుడు ఒక కాలు భాగాన్ని కుట్టడం అయిపోయిందండి రెండో వైపు కూడా కుడుతున్నాము అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి అలాగే చివరలా ఖచ్చితంగా రఫ్ చేయాల్సి ఉంటుంది లేదంటే కుట్టు ఊడిపోతుంది ఇప్పుడు సేమ్ అదే స్టిచ్ పైన రెండవ స్టిచ్ కూడా కుట్టేసేయండి ఇంకా నాడా కుట్టడం అయితే మీ అందరికీ వచ్చే ఉంటుంది కదా ఫ్రెండ్స్ నాడా కుట్టేసుకుని డోరీ ఎక్కిచ్చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా మన ఈ పటియాలా బాటమ్ అయితే రెడీ అయిపోయింది ఈ ఖర్చుల దగ్గర వచ్చేసి చిన్న చిన్నగా టక్స్ పెట్టండి టక్స్ పెడితే నీట్గా ఉంటుంది ఇలాగా ఇంతే ఫ్రెండ్స్ చూసారా చక్కగా మనకి ఈ టూ మీటర్స్ క్లాత్ తోటే మనం చక్కగా ఎక్కువ ప్లీట్స్ వచ్చేలాగా హెవీ పటియాల స్టైల్లో మనం సెమీ పటియాలని స్టిచ్ చేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్